హాయ్ అండి అందరికీ, వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. చూస్తున్నారు కదా, సరదాగా అలా బయటికి తీసుకెళ్తానని చెప్పాడు కదా మగ, రెడీ అయ్యి బయటకు వస్తే చీరా చూస్తే గ్రౌండ్కి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు లేరు, అందరూ వాకింగ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇంకా మా బాబు కూడా వల్ల చెప్పులు మర్చిపోయి వచ్చాడు. గ్రౌండ్ అంటే ఖచ్చితంగా రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, వాడేమో చెప్పులు మర్చిపోయాడు. నేను హడావిడిలో చూసుకోలేదు, ఇంకా అందుకని చెప్పేసి ఆ రాళ్ళు గుచ్చుకుంటే నేను అసలు దిగట్లేదు అనమాట. కాసేపు మా తమ్ముడు, కాసేపు నేను ఇలా ఎత్తుకుంటూ ఉన్నాము. ఇంకెంతసేపు బాల్ బ్యాట్ అలా ఏమైనా తీసుకొస్తే ఆడుకోవడానికి బాగుండిద్ది. మేము కలిసిన చెప్పులు కూడా తీసుకెళ్ళలేదు కదా, ఇంకా తప్పదు ఇద్దరు ఇంకెత్తుకొని అలా తీసుకొచ్చాము. ఇంకా ఎలాగో బయటకు వచ్చామని చెప్పేసి నూడిల్స్ గోబి ఉండేది కదా, తిని చాలా డేస్ అయింది. మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము అందుకని చెప్పేసి మళ్ళీ ఈసారి ఇక్కడికే వచ్చేసాము. మా వాడు అక్కడ ప్రతిసారి గోబీ తినేవారు, ఈసారి కాదు. నాకు అక్కడ ఫోటో ఉండేది, ఫ్రైడ్ రైస్ ఫోటో చూపించి నాకు అదే కావాలని గొడవ చేశాడు. ఇంకా సరే అని చెప్పేసి మాకైతే గోబీ నూడిల్స్, అలాగే మా బాబుకేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు. మ్యాక్సిమం ఎక్కువ తినం కానీ ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ టైం అయితే ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు అయితే తింటూ ఉంటాము. అన్నీ సరదాలు ఉండాలి కదా అందుకని చెప్పేసి. సో నలుగురం ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ పెట్టుకున్నాం. కానీ మా బాబు చూడ్డానికి అలా అస్సలు తినడు, ఏదో పైకి కాసేపు అలా పట్టుకొని వాడికి కావాల్సినంత కొంచెం తింటాడు అంతే, ఎక్కువ అయితే ఏమీ తినడు. మా పాప మాత్రం మేము తింటుంటే ఏదో తింటున్నామని అలాగే చూస్తూ ఉంది. ఇంక అందుకని చెప్పేసి దంచు బాటిల్ మూత పెట్టిస్తే కాసేపు ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంది. ఫైనల్లీ మొత్తానికి మా ముగ్గురిది అయితే అయిపోయింది. మా బాబుది ఇంకా అలాగే ఉంది, వాడు ఆల్మోస్ట్ కొంచెమే తింటాడు కానీ పక్కన వాళ్ళకి ఇవ్వడు. నేనే తింటానని నిదానంగా అలాగే కూర్చోబెట్టుకున్నాడు. ఇంక ఇలా అయితే కాదని మా తమ్ముడు కొంచెం, నేను కొంచెం అలా తినేసి ఫైనల్లీ వాడి ప్లేట్ కూడా కంప్లీట్ చేసేసాం. వేస్ట్ చేస్తే డబ్బులు బొక్క కదా అందుకని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడు చెరు కొంచెం వాడి ప్లేట్లో తీసుకొని తినేసాము. ఇంటికి వచ్చినాక ఏదో ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి వెళ్ళారు. వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులు ఇచ్చారు. నిజంగా ఎంత బాగున్నాయో. ప్రతిసారి మా హస్బెండ్ ఒక్కరే వెళ్తారు కాబట్టి ఒక గిఫ్ట్ వచ్చేది, ఈసారి మా తమ్ముడు కూడా వెళ్తున్నాడు కాబట్టి రెండు గిఫ్ట్లు నిజంగా ఎంత బాగున్నాయో కదా. ఈ పెద్ద పెద్ద బాస్కెట్ లాగా నిజంగా ఏవైనా క్యారీ చేస్తూ పిల్లల బట్టలు లేదంటే ఫ్రూట్స్, ఎక్కడికైనా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఈ మూత తీసేసి అది సేమ్ గుడికి వెళ్తాం కదా, బుట్ట సేమ్ అలాగే ఉంది. డిజైన్ చాలా బాగుంది, చూడ్డానికి ఫోటోలో ఏమో కానీ రియల్గా ఇంకా కొంచెం పెద్దగానే ఉన్నాయి, మంచిగా యూజ్ అవుతాయి. అందులో తినే కూడా చాలానే పెట్టించారు. బాక్స్లేమో రెండు, ఇలా తినే కవర్లు అయితే మూడు వస్తాయి ప్రతిసారి మాకు. ఎందుకంటే మా పక్కన స్టూడియో అంకులు కూడా మాకే ఇస్తారు పాప కోసం. పాప అంటే చాలా ఇష్టం అంకుల్కి, అందుకని చెప్పేసి ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళా ఆ అంకులు తినేవి మాత్రం ఖచ్చితంగా పాపకే పంపిస్తారు. పాప తిన్నా తినకపోయినా అది మాత్రం పాపకే అని చెప్పేసి పాపకు పంపిస్తూ ఉంటాడు. ఇంకా అది మేమో మా బాబోయ్ ఎవరొకరు తింటాం, పాప తినదు కదా. నిజంగా బాక్స్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా డిజైన్ కూడా భలే ఉంది. ఇలా మా పాప బర్త్డేకి కూడా ఇలా ఏదైనా గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ప్లాస్టిక్ కదా, నేమ్ కూడా ఏముండదు, ఏం గుర్తుపెట్టుకుంటారా, ఏదైనా స్టీల్ ఐటమ్ నేమ్ రాపిచ్చి ఇద్దామా మా పాప పుట్టినరోజు, అలా ప్లాన్ చేస్తూ ఉన్నాము. చూద్దాం మరి ఏమైద్దో. ఇంకా 3 మంత్స్ ఉంది మా పాప బర్త్డేకి అయితే, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి ఏమేమి తినేబెట్టారంటే బూందీ, బాదుషా, ఇంకా ఇలా చాక్లెట్ కూడా ఇచ్చారు. మా బాబుకి ఎంత ఇష్టమో, స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజుకి ఒకటి బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంకా అరటికాయలు, తాంబూలం ఇదంతా కామనే కదా. ఇంకా మా పాపకు కూడా అంకులు ఇచ్చాడని చెప్పి చేతికిస్తే కొంచెం కొంచెం తింటా ఉంది. ఈ మధ్య ప్రతిదీ మేము తినేదల్లా కొంచెమైనా సరే టేస్ట్ చూపిస్తూ ఉన్నాం పాపకి అలవాటు అయిద్దని. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, మా బాబుని రెడీ చేసి స్కూల్కి నేనే తీసుకెళ్తా ఉన్నాను. స్కూల్కి మాత్రం అస్సలు ఆడవాడు, కానీ నాకే కొంచెం ఇబ్బంది లేచి రెడీ అయ్యి మళ్ళీ స్కూల్ తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ మధ్యాహ్నం తీసుకురావాలంటే కొంచెం కష్టమే. ఇప్పుడంటే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు లేనప్పుడు నేనే తీసుకెళ్ళి నేనే తీసుకొస్తూ ఉంటాను. స్కూల్కి మాత్రం అస్సలు ఏడాడు, ఉదయం పూట బాగానే వెళ్తాడు, మధ్యాహ్నం పూట వెళ్ళడానికి కొంచెం క్రాంకీ అవుతాడు అనమాట. ఇక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.